హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అసలు సూపర్గా ఉన్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో ఎప్పటిలాగే కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకుంటూ ఉండండి. సో ఈరోజు వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. చాలామంది అబ్బాయిలు అండ్ అమ్మాయిలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అనమాట ఇది. సో ఈ ప్రాబ్లమ్కి ఈరోజు చెక్ పెట్టేద్దాం. ఐ థింక్ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు మీరేం చేయాలి, సో ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఈజీగా ఒక టెక్నిక్ మీతో షేర్ చేసుకుంటాను. కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ లైక్ షేర్ కామెంట్ చేయండి. నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియోని కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు, మ్యారీడ్ పర్సన్స్ కావచ్చు, లేదా ఫస్ట్ టైం ఫిజికల్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు కావచ్చు, ఖచ్చితంగా వీడియో చూడండి. సో మెయిన్గా అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, చాలామంది గర్ల్స్కి ప్రైవేట్ పార్ట్ అనేది టైట్ అయిపోతూ ఉంటుంది అనమాట. అంటే బిగుసుకు పోయినట్టు అయిపోతూ ఉంటుంది. దానివల్ల మగవాళ్ళ పెనిస్ అనేది వెళ్ళట్లేదు, ఇన్సర్ట్ చేస్తున్నా కూడా అవ్వట్లేదు అని చాలామంది అడుగుతూ ఉంటారు. బట్ ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు గర్ల్స్కి అందరికీ ఇలానే ఉంటుందా, కొంతమందికి మాత్రమే ఇలానే ఉంటుందా అంటే, సో అందరికీ అలా ఉండదు అండి. అలా అని చెప్పేసి అంటే కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి ఉండకుండా పోవచ్చు అనమాట. బట్ ఎక్కువ టైట్గా ఉండి మీరు ఇంటర్ కోర్స్ చేయడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది అనుకునే వాళ్ళకి ఏంటంటే, ఫస్ట్ టైం ఎవరన్నా ఇంటిమేట్ అవుతున్నప్పుడు కొంతమంది గర్ల్స్కి ఏంటంటే ఇలా జరుగుతూ ఉంటుంది. మోస్ట్లీ 80% చాలామందికి ఫస్ట్ టైం ఉంటున్నప్పుడు ఏంటంటే కొంచెం అది టైట్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే మొదటిసారి కాబట్టి కొంచెం వాళ్ళకి ఫియర్ ఉంటుంది అనమాట. సో టెన్షన్స్ ఉంటాయి, దాంతోపాటుగా ఏంటంటే పెయిన్ వస్తుందేమో మళ్ళీ అనే కంగారు, భయాలు చాలా ఉంటాయన్నమాట. సో ఇవన్నీ వాళ్ళు మనసులో పెట్టుకొని మీతో దగ్గరగా ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే, మజిల్స్ అన్నీ కూడాను స్టక్ అయిపోతాయి అన్నమాట. అంటే టైట్ అయిపోతాయి మజిల్స్. అలా అవటం వల్ల మీకు ఆడవాళ్ళకి ఆ పార్ట్ వర్క్కి కూడాను బిగుసుకుపోయినట్టుగా అయిపోతుంది. సో దానివల్ల చాలామంది ఇంటర్ కోర్స్కి ఇబ్బంది జరుగుతుంది అని కూడా అంటూ ఉంటారు. సో అయితే మరి ఎలా అలా టైట్గా ఉన్నప్పుడు మనం దాన్ని ఎలా కొంచెం లూజ్ చేయాలి, సో మన ఫిజికల్గా దగ్గర అవుతున్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఫుల్లీ ఎంజాయ్ చేయాలి అంటే ఏం చేయాలి? సో ఫస్ట్ స్టెప్లో మీరు చేయవలసింది ఏంటంటే, అబ్బాయిలకు చెప్తున్నానండి నేను ఇది. సో మీ వైఫ్కి, ఐ మీన్ మీ పార్ట్నర్కి ఒకవేళ ఇలాంటి ఏదైనా ఇష్యూ ఉంది అంటే మాత్రం డెఫినెట్లీ వాళ్ళకి కొంచెం ఆ ఫియర్ని, టెన్షన్ని ఫస్ట్ తగ్గించేసేయండి. తగ్గించి వాళ్ళకి కూడా ఆటోమేటిక్గా దానిపైన ఇంట్రెస్ట్ వచ్చేలాగా చేయాలి అనమాట. అది అబ్బాయిల బాధ్యత. సో ఎందుకు చెప్తున్నా అంటే, ఆ టైంలో అబ్బాయిలు అంటే కొన్ని కొన్ని రొమాన్స్ ఇలాంటివన్నీ చేస్తుంటారు కదా, సో ఎగ్జాక్ట్లీ కొన్ని నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా మీ అందరికీ తెలుసు. బట్ ఆ సిచ్యువేషన్లో ఏంటంటే, మీరు కొంచెం గర్ల్స్ని బాడీని కొంచెం టచ్ చేయటం కావచ్చు, అంటే కొన్ని కొన్ని ప్రైవేట్ ప్లేసెస్లో కిస్ చేయటం కావచ్చు, అంటే కొంచెం తడుముతూ ఉండటం కావచ్చు, ఇలా టచ్ చేయటం వల్ల వాళ్ళకి తెలియకుండా ఒక చలనం వస్తుంది అనమాట, ఒక ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది క్లియర్గా చెప్పాలి అంటే. సో ఆ ఫీలింగ్ స్టార్ట్ అవ్వాలంటే, నార్మల్గా స్టార్ట్ అవ్వాలంటే స్టార్ట్ అవ్వదు వాళ్ళకి. వాళ్ళకి స్టార్ట్ అవ్వాలంటే మీరు ఏదో ఒక కొన్ని కొన్ని చేస్తేనే వాళ్ళకి ఆ ఫీల్ వస్తుంది కాబట్టి చెప్తున్నానండి. సో అంటే వాళ్ళంతటా వాళ్ళుగా అంటే ఈ భయాలన్నీ పెట్టుకొని ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా ఆ పార్ట్ క్లోజ్ అయిపోతుంది అనమాట, టైట్ అయిపోతూ ఉంటుంది. సో మీరు ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ అంటే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ రావడానికి, ఎందుకంటే గర్ల్స్కి ఆ ఇంట్రెస్ట్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ప్రైవేట్ పార్ట్ అనేది తెలియకుండానే కొంచెం లూజ్ అయిపోతుంది అనమాట. టైట్గా అయిన మజిల్స్ ఏవైతే ఉంటాయో ఫ్రీ అయిపోతాయి. సో అలా అవ్వాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ అయితే రావాలి. సో ఇంట్రెస్ట్ రావాలి అంటే మీరు కొన్ని పనులు చేయాలన్నమాట. నేను చెప్పిన విధంగా ఏంటంటే, వాళ్ళ బాడీ పైన టచ్ చేయడం కావచ్చు, హగ్ చేసుకోవడం కావచ్చు, ఎక్సెట్రా కిస్ చేసుకోవడం కావచ్చు, ఇలాంటివన్నీ కొంచెం కొన్ని రొమాంటిక్ యాంగిల్స్ లాగా మీరు బిహేవ్ చేస్తున్నట్లయితే కంపల్సరీ వాళ్ళకి ఒక 5 to 10 minutes ఈజీగా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా వాళ్ళ ప్రైవేట్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది లూజ్ కూడా అయిపోతుంది అనమాట. ఈ ప్రాబ్లం వల్ల చాలామందికి పిల్లలు కూడా కలగట్లేదు. కొంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు, మ్యామ్ మాకు 2 years, 3 years, 5 years కంప్లీట్ అయిపోయింది కానీ పిల్లలు లేరు. బట్ ఏంటి ప్రాబ్లం అంటే, చాలామంది రీసెంట్ డేస్లో చెప్తుంది ఏంటంటే, అమ్మాయి అంటే మా వైఫ్ ప్రైవేట్ పార్ట్ టైట్గా ఉండటం వల్ల ఇంతవరకు మేము ఫిజికల్గా కనెక్ట్ అవ్వలేదు అని కూడా చెప్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. బట్ ఇంకొక చిన్న విషయం ఏమిటి అంటే, ఒకవేళ మరీ ఎక్కువ టైట్గా ఉంటే మీరు ఏం చేస్తారు అంటే, ఆ ప్లేస్లో కొంచెం కోకోనట్ ఆయిల్ తీసుకొని మసాజ్ లాగా చేయండి. ఇది కూడా హస్బెండ్స్ చేయవలసిన పనేనండి. గర్ల్స్ వాళ్ళకి వాళ్ళుగా చేసుకోలేరు, చేసుకున్న అంత ఎఫెక్టివ్గా వర్క్ అవ్వదు అనమాట. సో హస్బెండ్స్ ఇలా చేయటం వల్ల, ఐ మీన్ కోకోనట్ ఆయిల్ కావచ్చు, లేకపోతే ఏదైనా బాదం ఆయిల్ కావచ్చు, ఏదైనా పర్లేదు, కొంచెం క్వాంటిటీలో హ్యాండ్స్లోకి తీసుకొని, సో అమ్మాయిల ప్రైవేట్ పార్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ కొంచెం మసాజ్ లాగా చేయండి. అంటే అప్లై చేసి వదిలేయొద్దు, 2 minutes, జస్ట్ 1 or 2 minutes అయినా మసాజ్ లాగా కొంచెం అంటే నెమురుతున్నట్లుగా అలా చేయండి. అలా చేయటం వల్ల
వల్ల కూడా మీకు అది కొంచెం లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. మేబీ ఎక్కువగా ఈ ప్రాబ్లం ఎవరైనా ఫేస్ చేస్తుంటే ఇది ఒక టెక్నిక్ లాగా మీ అందరికీ హెల్ప్ అవుతుంది. అండ్ ఇలా చేసినా కూడాను వర్కౌట్ అవ్వట్లేదు అంటే దీనికి సంబంధించి కొన్ని మెడిసిన్స్ కూడా ప్రత్యేకంగా ఉన్నాయండి, బట్ అవి నేను మెన్షన్ చేయను ఎందుకంటే అవి మీరు డాక్టర్ దగ్గరికి కంపల్సరీ వెళ్ళి వాళ్ళే ఇస్తారు. మీ ప్రాబ్లం ఇది అని క్లియర్గా చెప్పినట్లయితే వాళ్ళు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తారు, అవసరమైతే దానికి సంబంధించిన మెడిసిన్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. అది యూజ్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది, మీకు 100% ఈ ప్రాబ్లం క్లియర్ అవుతుందనమాట. సో ఇది పెద్ద ప్రాబ్లం కాదండి, చాలామంది దీన్ని ఇష్యూ లాగా తీసుకుంటూ ఉంటారు, మా వైఫ్కి ఇలా ఉంది అలా ఉంది, సో ఇంక మేము ఇంతేనేమో లైఫ్లో మేము కలవలేమేమో, లేకపోతే ఎప్పుడు ఇలానే జరుగుతూ ఉంటుంది, సో ఏదైనా ట్రై చేస్తే పెయిన్ ఉంటుంది, ఇట్లా చాలామంది అనుకుంటూ ఉంటారు. బట్ అవి కామన్ అనమాట, అంటే కొంతమంది బాడీ స్ట్రక్చర్ని బట్టి కొంతమందికి అలా ఉంటుంది, కొంతమందికి అలా ఉండదు. సో అది పెద్ద ప్రాబ్లం అయితే కాదండి, సివియర్గా తీసుకోమాకండి, చాలా చిన్న ఇష్యూ అనమాట ఇది, చాలా చాలా చిన్నది చెప్పాలంటే. అండ్ మీరు ఈ విధంగా ట్రై చేసినట్లయితే నార్మల్గానే మీకు అది ఫ్రీ అయిపోతుంది గర్ల్స్కి. లేదు మేము ఇన్ని టెక్నిక్స్ ఇవన్నీ యూజ్ చేస్తున్నా కూడా అస్సలు వర్కౌట్ అవ్వట్లేదు అంటే మాత్రం ఇంక మీరు లేట్ చేయకుండా డాక్టర్ని దగ్గరికి వెళ్ళి వాళ్ళ సజెషన్స్ అయితే కంపల్సరీ తీసుకొని దానికి సంబంధించిన క్రీమ్స్ కావచ్చు, ఆయిల్స్ కావచ్చు, ఎక్సెట్రా మెడిసిన్ ఏదైతే ఉంటుందో వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు ఎలా చెప్తారో అలానే దాన్ని కంటిన్యూగా యూజ్ చేయండి, మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఫ్రెండ్స్ ఇదన్నమాట, చాలామంది అబ్బాయిలు ఆ టైంలో ఇలా జరుగుతుంది మా వైఫ్కి, సో మేము హ్యాపీగా ఉండలేకపోతున్నాము, ఎంజాయ్ చేయలేకపోతున్నాము అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళందరికీ ఈ వీడియో హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో షేర్ చేస్తున్నానండి. సో ఎవరు కూడాను నెగిటివ్గా తీసుకోవద్దు. ఫ్రెండ్స్ ఇదన్నమాట ఇక వీడియోని కూడా ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది, మాకు హెల్ప్ అయింది అని మీకు ఏమాత్రం అనిపించినా లైక్ షేర్ కామెంట్ చేయండి. నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలి, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ ఉండండి. ఇన్స్టాగ్రామ్ ఐడి, మెయిల్ ఐడి రెండు కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను, కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే వన్స్ చెక్ చేసేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్. మనమైతే ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం, బాయ్.